రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. ఏంటి నాన్ పొలిటికల్? నమస్తే అండి. నాన్ పొలిటికల్ జేఏసీకి మొత్తానికి మద్దతు, ఓన్లీ వైసీపీ ఒకటే మద్దతు ఇచ్చినట్టుంది. వైసీపీ నాన్ పొలిటికల్ జేఏసీయా, పొలిటికల్ జేఏసీ కాదండి, మూడు రాజధానులకు మద్దతు ఇచ్చింది. వైఎస్సీపీ వాళ్ళ ధ్యేయము మూడు రాజధానులని ఏర్పాటు చేయాలనేది. మూడు పార్టీలకి మద్దతు ఇస్తుంది, మూడు రాజధానులకు మద్దతు ఇస్తుంది. ఈ మూడు రాజధానుల ఏర్పాటుకి ఏ విధంగా కావాలన్నా సరే మద్దతు ఇస్తుంది వైసీపీ పార్టీ. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతుంది, చేసి తీరాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ పొలిటికల్ జేఏసీ ఉందా, నాన్ పొలిటికల్ జేఏసీ ఉందా అనేది మనం పక్కన పెడితే, ఎవరి ఆకాంక్ష వాళ్ళది, ఎవరు ఏం కావాలని కోరుకుంటారు, ప్రజలు ఏం కావాలని కోరుకుంటారు, అన్ని ప్రాంతాల వాళ్ళు, రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ ఏం కావాలని కోరుకుంటున్నారు, ఎవరికి అవసరమో వాళ్ళ ముందుకు వస్తారు. కానీ అంటే ఎందుకు ఇంత టైం పట్టింది అంటారు ఒక జేఏసీ ఫామ్ అవడానికి? వాళ్ళు టైం పట్టడానికి ఏముంది, వాళ్ళు కావాలనుకున్నారు. మీరు మూడు రాజధానులు వ్యతిరేకిస్తున్నారు, మూడు రాజధానులు అడుగుతున్నారు, మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉత్తర ఆంధ్రలో మీరు యాత్ర మొదలు పెట్టారు కాబట్టి ఇంకా మీరు గచ్చగొట్టే విధంగా చేస్తున్న కార్యక్రమాల కోసం దానికి వ్యతిరేకంగా యాత్ర పెట్టినంత మాత్రాన ప్రజాభిప్రాయం లేదంటే ప్రభుత్వ నిర్ణయాలు మారిపోతాయంటారా? ప్రజాభిప్రాయం మారదు, ప్రభుత్వ నిర్ణయం మారదండి. మూడు రాజధానులు వచ్చి తీరుతుంది, చేసి తీరుతుంది. మీరు సృష్టిస్తున్నారు కాబట్టి మీరు చేసేటువంటి అడ్డంకులు, మీరు చేసేటువంటి వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రజలందరికీ కూడా తెలియాలి. తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి డ్రామా ఏదైతే నడిపిస్తుందో ఈ ఉద్యమం అనే పేరుతో, ఇది అసలు అమరావతి ఉద్యమం అనడం కంటే కూడా మీరు నాకు చెప్తున్నారు 1000 రోజులు ఏదో చెప్తున్నారు యాత్రని. ఇది యాత్రని 1000 రోజులు అని చెప్పుకుంటా కూడా దీనికి డైలీ సీరియల్ లాగా మీరు నడిపిస్తున్నారు. ఒక డైలీ సీరియల్ ఏ విధంగా టీవీల్లో నడిపించారో అదే విధంగా కొన్ని ఛానళ్ళు వీటికి బ్రాడ్కాస్టింగ్ చేసుకుంటూ ఈ ఉద్యమాన్ని ఒక సీరియల్ లాగా నడిపించుకుంటూ పోతున్నాయి. ఎన్ని రోజులు నడిపించుకుంటే అన్ని రోజులు పాపం గడుపుకోవచ్చు, అన్ని రోజులు ఆ పార్టీని దాన్ని ఆ ఉద్యమాన్ని వాడుకోవచ్చు, ఆ రైతులను వాడుకోవచ్చు. ఇందాక మీరు మాట్లాడితే ఇంకో మాట కూడా అన్నారు, ఇప్పుడు 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 మీరు పెట్టిన కాదు, ఇప్పుడు ఇప్పుడు మీరు మద్దతు ఇస్తున్న జేఏసీని మరి ఎవరి వాడకానికి పెట్టారు? మేము ఎవరికి మద్దతు కాదని చెప్తున్నాం అండి. మద్దతు అనేది ఏంటంటే ఇక్కడ మూడు రాజధానులు మద్దతు, మూడు కాదండి, కాదు కాదు. ఇప్పుడు అమరావతి వెనక ఎవరో ఉన్నారు, వాళ్ళు డైలీ సీరియల్ లాగా వాడుతున్నారు వీళ్ళని అడ్డం పెట్టి అని మీరు అంటున్నట్టు. మరి ఇప్పుడు 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 ఉత్తరాంధ్ర జేఏసీ అని తీసుకొచ్చి పెట్టి దీన్ని ఎందుకు ఎవరు వాడడానికి ఎందుకు తీసుకొచ్చి పెట్టినట్టు మీరు తేడా గమనించాలండి. వైఎస్ఆర్ సిపిఎంఓ స్పష్టంగా మూడు రాజధానులకు మద్దతుని, మూడు రాజధానులకు అనుకూలంగా వికేంద్రీకరణకి మద్దతుగా సమావేశాలు పెడుతుంది, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతుంది, బహిరంగంగానే ప్రకటించారు. ముఖ్యమంత్రి కాడి నుంచి, మంత్రులు కాడి నుంచి, ఎమ్మెల్యేల కాడి నుంచి అందరూ కూడా మూడు రాజధానులు కోరుకుంటున్నామని చెప్పి బహిరంగంగా చెప్తున్నారు. ఎవరు దొంగచాటు కానీ, తెర వెనక ఉండి కానీ, తెర లోపల ఉండి కానీ, ఇంకో దగ్గర ఉండి కానీ మాకు సంబంధం లేదు, మేము రైతులు చేస్తున్నారు, ఇంకో జేఏసీ చేస్తున్నారు, ఇంకో ఇట్లా చెప్పట్లేదు. వాళ్ళకి అబద్ధాలు చెప్పలేదు. వాళ్ళు తెర వెనక, తెర ముందు బ్రాడ్కాస్టింగ్ కథ, స్క్రీన్ పే, దర్శకత్వం అన్ని వహిస్తూ, పెట్టుబడి వాళ్లే పెడుతూ, వాళ్లే రెచ్చగొడుతూ, వాళ్ళే మనుషులు తోలుతూ, వాళ్ళు ప్రజలు తోలుతూ, వాళ్ళే రైతులు అని చెప్పేసి వ్యాపారస్తులు అందరినీ దోలుకొని వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం అందరినీ దించి మాకే సంబంధం లేదు అమరావతి రైతులు చేస్తున్నాం చెప్తలేదు తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి అబద్ధం ఉంది, అబద్ధాలు చెప్పి ఏ విధంగా వాళ్ళు ఏ అధికారాలు రావాలి, అబద్ధాలు చెప్పి ఏ విధంగా వాళ్ళు పబ్బం గడపాలి అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళకి. రైట్, అందువల్ల వాళ్ళకి మొత్తం అబద్ధం. నాగార్జున గారు, వైసీపీ నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా మేము మూడు రాజధానుల మద్దతు అని చెప్పని బహిరంగంగా ధైర్యంగా ముందుకు వచ్చి చెప్తుంది. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని విధ్వంసాలు చేసినా, ఎన్ని ఎంత రచ్చగొట్టినా సరే మూడు రాజధానులు ఆగే పరిస్థితి లేదని చెప్పినసి వైసీపీ స్టాండ్ తీసుకున్నది, వైసీపీ దాని అనుకూలంగా ముందుకెళ్తుంది. మీరు మాట్లాడుతున్నారు ఈ అమరావతి రైతులు దెబ్బలు తిన్నారు, ఐదున్నారు ఎక్కడండి? అమరావతి రైతులు పాదయాత్రలు చేస్తూ, తొడలు కొట్టుకుంటూ, మీసాలు తిప్పుకుంటూ, రెచ్చగొడుతూ, వాళ్ళ హావభావాలు, వాళ్ళ గర్జనలు, వాళ్ళు వీధి వీధులకు పోయి ఆఫీసుల ముందు, ఇళ్ల ముందు రచనలు ధర్నాలు చేసుకుంటూ, వాళ్ళు రెచ్చగొడుతూ, చెప్పులు చూపించుకుంటూ పోతున్నటువంటి వాళ్ళు వాళ్ళు దెబ్బలు తిన్నారని మీరు నాకు చెప్తున్నారు. మీరు ఎస్వేశ్ రెడ్డి గారు, న్యాయస్థానం తిరుపతి వరకు ఎలా సాగింది, ఇప్పుడు అరసవల్లి వరకు సాగుతున్న దాంట్లో ఎలా మాటలు ఎలా ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నప్పుడు ఏ వాళ్ళకి మాత్రం పౌరుషాలు ఉండవా?
ఎన్నాళ్ళు ఇంక దెబ్బలు తింటూనే ఉండాలా? సరే వాళ్ళు తొడలు కొట్టారా అంటే అందులో ఎవరొచ్చి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇది చేస్తుంటారు, కానీ శ్రీయస్ రెడ్డి గారు 8 ఏళ్ల పరిస్థితిని అంతటిని పక్కన పెట్టి ఇప్పటికిప్పుడు ఇంత దారుణమైన వైషమ్యాలా? ఇంత దారుణమా? ఆ రోజు భూములు ఇచ్చినప్పుడు ఎక్కడైనా ఉత్తరాంధ్ర నుంచి ఉద్యమం వచ్చిందా? రాయలసీమ నుంచి ఉద్యమం వచ్చిందా? భూములు ఇచ్చిన నాడు ఎవరైనా మాట్లాడారా? భూములు ఇచ్చి అభివృద్ధి జరుగుతూ ఉండగా నాగార్జున గారు వినబడుతుందా?